నూతనంగా మంజూరైన వైఎస్ఆర్ పెన్షన్ కానుకతో పాటు 3,000 రూపాయలకు పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పంపిణీ చేశారు. పొదలకూరు ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 2,000 రూపాయల పెన్షన్ను విడతల వారీగా 3,000 రూపాయలకు పెంచారని చెప్పారు. పెంచిన పెన్షన్ను ఈ నెలతో పాటు ఇస్తామని, అలాగే కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తున్నామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 2,000 రూపాయల పెన్షన్ 2,250కు పెంచారని గుర్తు చేశారు. పెన్షన్ లబ్ధిదారులందరికీ పెన్షన్ అందజేయాల్సిందిగా కోరుతూ, మరి మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో పొదలకూరు మండల కేంద్రంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ 2,000 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ ని విడతల వారీగా 3,000 వరకు పెంచుతాను అని చెప్పి ఆ వాగ్దానాన్ని 2024 నూతన సంవత్సర సందర్భంగా ఎవరైతే పోయిన నెల వరకు 2,750 రూపాయలు తీసుకున్నారో వాళ్ళందరికీ 250 రూపాయలు పెంచి 3,000 రూపాయల పెన్షన్లు ఇవ్వడం, దాంతోపాటు అర్హత కలిగినటువంటి వ్యక్తులకి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసి అందజేయడం, రెండు కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో ఈరోజు మనం నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా పొదలకూరు మండల కేంద్రంలో ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి శుభ సందర్భంలో పెన్షన్ సంబంధించి ఏదైతే 2,000 నుంచి 3,000 వరకు పెంచుకుంటూ పోతానని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 2,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 2,250 రూపాయలు చేర్చడం జరిగింది. 2,250 రూపాయల నుంచి 2,500కు పెంచడం, 2,750 రూపాయలు ఇవ్వడం, ఈరోజు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ 2,750 రూపాయల పెన్షన్ని 3,000 రూపాయలకు పెంచి ఈరోజు అర్హత కలిగినటువంటి కుటుంబాలకి 3,000 రూపాయల పంపు పెన్షన్, అదేవిధంగా నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. మనందరం ఒక్కసారి ఆలోచన చేస్తే, గతంలో చంద్రబాబు 1,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే ప్లీనరీలో పేదవాడికి సంబంధించి ఇస్తున్నటువంటి 1,000 రూపాయల పెన్షన్ని నేను 2,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రకటించిన వెంటనే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాడు కాబట్టి వీళ్ళు ఓట్లు వేస్తారు, దానివల్ల నేను నష్టపోతానని ప్రజల సమస్యలను చూసి ఆరో చంద్రబాబు పెన్షన్ ఇవ్వలేదు. ప్రజల ఓట్ల కోసం 1,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 2,000 రూపాయలకు పెంచి ఎన్నికలకు 2 నెలల ముందు 2,000 రూపాయల పెన్షన్ చేతిలో పెట్టి వెంటనే చేయించాచి నాకు ఓట్లు వేయండి అని చెప్పి అడిగాడు. ఒకవేళ ఓట్లు వేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఉంటే ఎంత మేర పెంచాడో అంతమేర ఆ పెన్షన్ల సంఖ్యని కుదించి ఉండేవాడు తప్ప ఎక్కడా 1 రూపాయి అదనంగా పేదవాడికి సంబంధించినటువంటి పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు ఆ రోజు 2,000 రూపాయలు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయలు చేస్తానన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇచ్చాడు తప్ప లేకపోతే 1 రూపాయి కూడా పెంచి ఉండేవాడు కాదు. ఆ రోజు 2,000 రూపాయల నాయుడు చంద్రబాబు నాయుడు ఇచ్చినా అది పెంచడానికి కారకుడు ఆనాటి ప్రతిపక్ష నాయకుడుగా ఈనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఒకసారి చూస్తే ఎంత మేర ఈరోజు పెన్షన్ పంపిణీ చేస్తున్నాం అనేటువంటిది, 2 నెలల ముందు వరకు చంద్రబాబు ఎన్నికలకి 1,000 రూపాయలు ఇచ్చాడు, ఆ తర్వాత 2 నెలలు 2,000 ఇచ్చాడు. మొత్తం ఆయన హయాంలో వచ్చినటువంటి పెన్షన్ల సంఖ్య ఈ రాష్ట్రంలో 39 లక్షల మంది. 39 లక్షల మందికి చంద్రబాబు నాయుడు నెలకి 400 కోట్ల రూపాయలు ఇచ్చాడు. 5 సంవత్సరాల కాలంలో మొత్తం ఆయన హయాంలో పెన్షన్లకు సంబంధించి 27,687 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఈ పెన్షన్లకు సంబంధించి ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 39 లక్షల రూపాయలు పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంఖ్యని పెన్షన్లు ఇచ్చేటువంటి కుటుంబాలని
ఒకేసారి 66 లక్షలకి ఈరోజు పెంచడం జరిగిందంటే దాదాపుగా రెట్టింపు కుటుంబాలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇచ్చేటువంటి